చందపల్లిలో రైతులతో కలిసి వరి నాటు వేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ రైతులకు అందుబాటులో ఉంటూ నూతన సాగు పద్ధతులపై సూచనలు సలహాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశం. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. దొరికిన డబ్బు సెల్ ఫోన్ పోలీసులకు అందజేసి నిజాయితీని చాటుకున్నా తురకల మద్దుకుంట యువకులు కలవేని మహేందర్ ముఖ్యరవేను పోగొట్టుకున్న యువతికి డబ్బు సెల్ ఫోన్ అందజేసి యువకులను అభినందించిన పెద్దపల్లి రెండవ ఎస్ఐ మల్లేష్. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఎన్ఎస్ఐ నాయకుల హర్షం. పెద్దపల్లిలో ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా గుంటూరి రమేష్ మెరుగైన సమాజం మహనీయుల ఆశయ సాధన కోసం సొసైటీ పనిచేస్తుందన్న వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్. సుల్తానాబాద్ రైస్ మిల్లులకు వరి ధాన్యాన్ని తరలించేందుకు కొన్ని లారీలకు అనుమతి ఇవ్వాలంటూ రాఘవపూర్ జిఎంఆర్ గోదాం ముందు పెద్దపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ డ్రైవర్ల ఆందోళన. బసవనగర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో చర్చలు. పాండిచేరిలో ఆకట్టుకున్న రాఘవపూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కోలాట బృందం కళాకారుల ప్రదర్శన. బసవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపిన బసవనగర్ ఎస్ఐ వెంకటేష్. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో దొంగతనాలు జరగవని తెలిపిన ఎస్ఐ వెంకటేష్.